एसटी रिजर्वेशन मा हक्कु अने निनादंतो उद्यमालकु श्रीकारं चुडुतुन्नामनी वाल्मीकि रिजर्वेशन पोराट समिति जिल्ला अध्यक्षुडु पादाल नरसिंहुलु प्रकटिंचारु। प्रस्तुतं जरुगुतुन्न वर्षाकाल पार्लमेंट समावेशालालो वाल्मीकि बोयलकु एसटी रिजर्वेशन सौकर्यं कल्पिंचे बिल्लुनु आमोदिंचेंदुकु राष्ट्र प्रभुत्वं प्रतिपक्ष पार्टीलु केंद्रंपै ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వీఆర్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు। मन वाल्मीकि बंधुंदर की नमस्कार। ఈ రోజు రావడము ఈ రోజు మదనపల్లి ఇంటిని ఉద్యమ స్టార్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజు తెలియజేస్తున్నాం। అదే విధంగా దాదాపు 50 ఏళ్ళ నుండి మన వాల్మీకి పూర్వీకులు ఎంతో మంది ఉద్యమాలు చేసి ఎంతో మంది చనిపోవడం జరిగింది। అదే విధంగా మన వాల్మీకులందరూ కూడా ఈ చెట్లైతేమి కాయలైతేమి కోసుకొని బతుకునే బతుకుదిరి జరుపుకుంటున్నారు। దాని భాగంగా వాల్మీకులు ఐదు జిల్లాలు ఎస్టీ గాను 8 జిల్లాలు బీసీ గాను కొనసాగుతా ఉంది। చాలా ఇబ్బందికరంగా వాల్మీకులు పడుతూనే ఉన్నారు। కానీ ప్రతి కులానికి కులవృత్తి ఉంది కానీ మన వాల్మీకులకు కులవృత్తి లేదు। దయచేసి తెలుసుకోవాలి ప్రతి ఒక్క వాల్మీకి కూడా। ఈ రోజు వర్షాకాల సమావేశం పార్లమెంట్ జరుగుతా ఉంది। దానికి భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని రావాలి ఎస్టీ కావాలని చెప్పి ఎలక్షన్ అప్పుడైతే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇల్లులు తిరిగి వాల్మీకులు ఉండే తాన ప్రతి ఒక్క తాన కూడా మేము ఎస్టీ చేసామని చెప్పి ప్రతి రాజకీయ పార్టీలందరూ కూడా ఎస్టీ చేసామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది। దానికి వాల్మీకి ప్రతి ఒక్కరు కూడా దాని తల ఉంచి వాళ్ళకి ఆ నమ్మి మోసపోతున్నారు వాల్మీకులంతా। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం, మీరు కళ్ళబిల్లు మాటలు చాలా చెప్పారు, ఇన్నాం ఇంతరు కూడా ఇన్నాం, కాబట్టి దయచేసి మీరు మీ మీ రాజకీయ పార్టీల ఎంపీలు గాని ప్రతి ఎమ్మెల్యేలు గాని దీని మీద పార్లమెంట్ లో గాని ఒత్తిడి తాకపోతే ఖచ్చితంగా ఉద్యమం తప్పదని చెప్పి ప్రతి వాల్మీకి బిడ్డలందరూ కూడా చెప్తున్నాం। రాజకీయ పార్టీలో ఖచ్చితంగా ఎన్నో తెలుగుదేశం పార్టీ అయితే మీ కాంగ్రెస్ అయితే మీ బీజేపీ అయితే మీ చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి। ఆ రోజు నుంచి ప్రతిపక్షం కూడా వాల్మీకిని ఎస్టీ చేస్తామని చెప్పి ఒకరు కూడా ఇంతవరకు మాట్లాడే దాఖలాలు, ఎందుకంటే పార్లమెంట్ ఇప్పుడు జరుగుతున్నా కూడా వాల్మీకుల గురించి ఎప్పుడైనా కానీ అసెంబ్లీలు అయితేమి పార్లమెంట్ అయితేమి ఎవరైనా ఒక ఎస్టీ చేయాలా వాల్మీకులు చెప్పి ఎత్తారా? లేదు, ఎందుకంటే మనం ఎలక్షన్ అప్పుడంతా లొంగిపోతున్నాం, ఈసారి అదే ఉండదు, ఎందుకంటే మదనపల్లి ఉద్యమ గడ్డ ఇది మదనపల్లి। కాబట్టి దయచేసి ఈరోజు చెప్తున్నాను, ప్రతి ఉద్యమకారుని కూడా ప్రతి నియోజకవర్గంలో కమిటీలు వేసి ఈ ఉద్యమానికి ఇంటికి ఒక కొడుకుని మాకు ఇమ్మని చెప్పి ఉద్యమానికి ప్రతి ఇంటి తల్లికి మేము అడుగుతామని చెప్పి ఈ సభామంలో తెలియజేస్తున్నాం, ఎందుకంటే ఈ ఉద్యమంలో మా ప్రారంభమైన ఎనక్కిపోమని చెప్పి ఈ సభామంలో అందరూ ప్రతి ఒక్కరిగా వాల్మీకులు చెప్తున్నాం। ఇది ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో జరిగే నియోజకవర్గ మండలాలు కానీ నియోజకవర్గాలు కానీ ప్రతి ఇంటింటి తిరిగి చైతన్య పరిశ్రమని చెప్పి ఉద్యమానికి ప్రతి ఒక్కరు తెలిసి తెలియజేసుకుంటున్నాం। కాబట్టి దయచేసి ప్రతి ఒక్క